భర్తకు వివాహేతర సంబంధం ఉంది, ఇందుకోసం భార్యను హత్య చేయాలని అనుకున్నాడు. అందుకోసం ఓ విషపు పన్నాగం పన్నాడు. ఇంతకీ చీరాల్లో ఏం జరిగింది? ప్రకాశం జిల్లా చీరాల ఎల్బీఎస్ కాలనీ. సాయంత్రం సమయం, హసీనా ఇంట్లో పనిచేసుకుంటోంది. ఎంతలో ఇంట్లోకి ముగ్గురు మహిళలు ప్రవేశించారు. మాట్లాడుతున్నట్టు నటిస్తూనే అవిపై ఇంజెక్షన్తో దాడి చేశారు. హసీనా తేరుకునేలోపే ఒంట్లోకి విషం ఎక్కించారు. ఆమె అరుపులు విన్న ఇంట్లో మనుషులు, చుట్టుపక్కల వాళ్లు అక్కడకు చేరుకున్నారు. పారిపోతున్న ఆ ముగ్గురు మహిళలను పట్టుకున్నారు. వారిని చితకబాదారు. హసీనాను చీరాల ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో గుంటూరు పంపారు. అయినా లాభం లేకపోయింది. హసీనాకు విషం ఇంజక్షన్ ఇచ్చిన ముగ్గురు మహిళల్ని పోలీసులు అదుపులో తీసుకున్నారు. మా అమ్మ పేరు హసీనా అనుకున్నా, నా పేరు రేష్మ. ఫస్ట్ ఇంటికి వచ్చారు అనుకో, నేనేమో లోపల రమ్మన్నా. మమ్మీ వచ్చారు, ముగ్గురే వచ్చారు. పైకి వెళ్ళారు, మమ్మీ బెడ్షీట్ తీయమన్నారు ఎందుకో. తర్వాత మమ్మీ తలుపు కొడుతున్నారు, వాళ్ళు తీయనియట్లేదు. నేను పైకి వెళ్తే వాళ్ళు ఇంజక్షన్ చేస్తున్నారు. మేము గట్టి గట్టి కొట్టాము. అప్పుడు మమ్మీ తలుపుని కొట్టి తల కొట్టుకుంటున్నారు. అప్పుడు మేము వచ్చి తలుపు తీసుకుని వీళ్ళందరూ పరిగెత్తారు. మేము వారంగా పరిగెత్తాం. మమ్మీ విచారణలో అసలు విషయం బయటపడింది. హసీనా భర్త ఇలియాస్ గుంటూరులో చికెన్ షాప్ నడుపుతుంటాడు. ఓ మహిళతో అతనికి వివాహేతర సంబంధం ఉంది. దీన్ని కొనసాగించడానికి భార్యను అడ్డు తొలగించుకోవాలనుకున్నాడు. ఇందుకోసం ముగ్గురు మహిళలతో బేరం కుదుర్చుకున్నాడు. ఆ ముగ్గురు హసీనాకు విషం ఇంజక్షన్ ఇచ్చి పారిపోవాలని ప్లాన్ వేశారు. అయితే స్థానికులు పట్టుకోవడంతో బండారం బయటపడింది. వివాహేతర సంబంధం మోజులో భార్యను దారుణంగా చంపిన ఇలియాస్ కోసం పోలీసులు గాలిస్తున్నారు.